హలో ఫ్రెండ్స్ నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాటి స్పెషల్ రెసిపీ లంచ్ బాక్స్ రైస్ రెసిపీ తక్కువ టైంలో ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు ఉదయాంతో హడావిడి లేకుండా ఇలా ఆఫీసుకు కానీ పిల్లలకు కానీ స్కూల్స్కి పెట్టి పంపిస్తే వాళ్ళు ఒక్క మెతుకు కూడా మిగలకుండా తింటారు అంత రుచిగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి తయారీ విధానం చూద్దాం దీనిని నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక్క స్పూను నెయ్యి వేసుకోవాలి ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో రెండు యాలకులు ఐదారు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక్క బిర్యానీ ఆకు వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి తర్వాత ఒక్క స్పూను షాజీరా వేసుకోవాలి ఈ రైస్కి ఇది ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఈ షాజీరా ఉన్నప్పుడే ఈ రైస్ తయారు చేసుకోండి తరువాత రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసి ఇలా వేసుకోవాలి ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత అందులో ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో దానికి తగినంతగా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను రైస్ ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది రెండు కలిపి వేసుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా కొంచెము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొంచెము వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వస్తే మనకి ఎంతో రుచికరమైన రైసు తయారైపోతుంది చూద్దామండి రైసు వావ్ సూపర్గా వచ్చింది చూడండి రైస్ మనకు ఎంతో తక్కువ టైంలో రుచికరమైన రైస్ రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టండి పిల్లలు కానివ్వండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి హడావిడి లేకుండా ఉదయాన్నే ఇలా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రైస్ రెసిపీస్ చాలా ఉన్నాయి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ మొత్తం చూస్తూ ఉండండి నేను మరి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ